హిందూ దేవి దేవతల పట్ల విషం కక్కుతూ ప్రతిజ్ఞ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన కేసు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఒక సూటి ప్రశ్న అడగదలుచుకున్నాను. ఇవాళ అంబేద్కర్ మహనీయుడు అందించిపోయినటువంటి భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఇవాళ నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నావు కదా, రాజ్యాంగం పైన నీకు విశ్వాసం ఉందా లేదా, రాజ్యాంగం పట్ల నీకు గౌరవం ఉందా లేదా, పరస్పరమైనటువంటి విశ్వాసాలను గౌరవించాలనేటువంటి విషయం రాజ్యాంగం స్పష్టం చేస్తుంటే ఆ విషయాన్ని నువ్వు విస్మరిస్తున్నావు కదా అని చెప్పేసి ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ గురుకుల విద్యా వ్యవస్థ లోపల ఒక స్వైరోస్ అనేటువంటి ఒక సమాంతరమైనటువంటి వ్యవస్థ, ఆ వ్యవస్థ పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు వెలుగు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు సుదీర్ఘకాలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గురుకుల విద్యా వ్యవస్థ లోపల సుదీర్ఘకాలం ఒకే పోస్టులో ఎందుకు కొనసాగిస్తుందో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వెంటనే గురుకుల విద్యాలయ వ్యవస్థకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను నియమించాలని చెప్పేసి కూడా విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది.